మన బాసర గ్రామంలో ఎంఆర్ఓ ఆఫీస్ లోకి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందించాలన్నమాట. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, అదేవిధంగా జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, సర్పంచులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మన విఠల్ రెడ్డి సాబ్ పాల్గొని లబ్ధిదారులందరికీ చెక్కులు అందించాలన్నమాట. అక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులందరూ చెక్కులు తీసుకొని ఎంతో సంతోషానికి గురైందన్నమాట. అయితే గిసుంటి ప్రోగ్రామ్ కానీ గిసుంటి స్కీమ్ కానీ ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. గట్లనికి ప్రభుత్వానికి లబ్ధిదారులందరూ ధన్యవాదాలు చెప్పాలన్నమాట. గట్లనికి కార్యక్రమంలో ఒక హ్యాండిక్యాప్ ఉండడం వల్ల ఆమెకు 1,25,000 రూపాయల చెక్కును ప్రభుత్వం ద్వారా షాది ముబారక్ కానుక ఇచ్చిందన్నమాట. గట్లానికి కార్యక్రమం తర్వాత ఎమ్మెల్యే గారు మొదల్లో కొన్ని సీసీ రోడ్లకు కొబ్బరికాయ కొట్టిల్లన్నమాట. అవి కూడా రావడం జరుగుతుంది. తప్పక ముఖ్యమంత్రి గారు అన్నమాట తప్పరు, కానీ ఈసారి కొద్దిగా లేట్ అవడం వల్ల ఫైనాన్స్ ఇబ్బంది వల్ల కొద్దిగా లేట్ అయింది. తప్పకుండా ఆ స్కీమ్ కూడా వస్తుంది. అయితే మరి ఇప్పుడే ప్రజాప్రతినిధులు కొందరు కొన్ని విషయాలపై చర్చించినట్టు. అయితే ముదల్ గ్రామంలో ఇగో మన రైతులందరూ కలిసి వాళ్ళ చేనులకు పోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నదండి. వర్షాకాలం రాగానే మొత్తం బురద బురద అవుతున్నదని గ్రామస్తులు అందరూ కలిసి ఇగో వాళ్ళ చేనులకు పోవడానికి ఒక మురుం రోడ్ను వేసుకున్నారన్నమాట. ఈ మురుం రోడ్డు దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల వరకు వేసుకున్నారు వాళ్ళు. ఈ రోడ్డు మీకోసము ఇప్పుడు అంటే వర్షాకాలం వచ్చినప్పుడల్లాగా మురుం మొత్తం కొట్టుకుపోతున్నది కాబట్టి దానికోసం ప్రభుత్వం నుంచి ఇగో కొంత బడ్జెట్ను మంజూరు చేపించి ఆ రోడ్కు పర్మనెంట్గా ఇక సొల్యూషన్ చేసిందన్నమాట. రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముదోల్ నియోజకవర్గం అధికారి రమణదారి నజర్ జంగ్ వాళ్ళకి వాళ్ళు సొంత డబ్బులు వేసుకుని వాళ్ళకు కూడా కొందరు భూస్వాములు వాళ్ళు కూడా అందరు డబ్బులు ఇచ్చారు. రైతులు కూడా కొంత సొంత గుంట చేసుకున్నారు. మనం కొద్దిగా మీ ద్వారా ఎట్లా చేసి ఆధారంలో కొంచెం చేస్తే వీళ్ళు పర్మనెంట్గా సొల్యూషన్ అయిపోతుంది. ఇంతకుముందు వీళ్ళు కూడా ముందు రాలేదు, పోయిన కూడా వేస్తానండి వీళ్ళు. కాకపోతే మనం విజయ ద్వారా పెట్టించినాం, కానీ అది మట్టి వేయడం వల్ల మళ్ళీ ఇంకా మెత్తగా అయిపోయింది అది. సో వాళ్ళ సమస్య సాల్వ్ అవుతుంది మన రివర్స్ అయింది. ఆయన ఇప్పుడు మంచి వీటి మంచి చేసుకుని కొద్దిగా మన ద్వారా మీ ద్వారా వీలుంటే కనుక ఈ సమ్మర్లో పెట్టిస్తే వాళ్ళందరూ సంతోషపడతారు, మీ అందరికీ మీ కూడా రుణపడి ఉంటారు. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే కర్బాల ద్వారా సార్, అంటే వీళ్ళు కర్బాలకు చక్కు తక్కువ మందికి ఉండొచ్చు. చందాలు చేసి మీరు కూడా మంచి ఫార్మేషన్ చేశారు. ఇప్పుడు మనం దానికి గ్రామీణ ఏం జరిగింది దాంతోపాటు ఇంకా రోడ్ల గురించి ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది. అందరూ కూడా వ్యవసాయదారుల తరఫున గ్రామం తరఫున మీరు కూడా రిప్రజెంటేషన్ అందరూ కూడా రాయటం జరిగింది. మరి నాసర్ జంగ్ రోడ్ అనుకోండి, అది కాకుండా కూడా ఇంకో రోడ్ గురించి కూడా మీరు కర్మలదారి గురించి చెప్పారు. దాంతోపాటు గణపతి గుట్ట గురించి కూడా అక్కడ కొన్ని అవసరాల గురించి డిటి ఔషధి కానీ వేరే ఔషధి గురించి కానీ చెప్పారు. అది కూడా మరి కర్మల రోడ్డు కూడా అయితే బ్రిడ్జ్ అయితే చాలా పెద్దది, దానికి డబ్బు అవసరం చాలా. అంతవరకు రోడ్డు సౌకర్యం ఇంకా దానికి ఆలోచించి అని ఆలోచన చేద్దామని చెప్పి మరి మీరు కూడా ఈ రోజుల్లో మరి రోడ్స్ చేనుల పోవటానికి రోడ్లు చాలా అవసరం. ఎందుకంటే మనం అందరు కూడా ప్రతి ఇంటికి సైకిల్ మోటార్స్ వస్తాయి, సైకిల్ మోటార్ పోతున్నాం, ట్రాక్టర్లు పోతున్నాయి, జేసీబీ పోతున్నాయి. ఇవన్నీ సామాన్ పండించిన పంట రావాలంటే కూడా మరి ట్రాక్టర్లు ఇవన్నీ అవసరం. అందువల్ల రోడ్డు బాగానే ఉంటే బాగుంటుంది. ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఈ రోజుల్లో మరి నాయకులు కాకుండా స్వయంగా రైతులు అడుగుతున్నారు మాకు రోడ్డు కావాలని చెప్పి. ఇంతకుముందు అడగకుండా ఇప్పుడు స్వయంగా రైతులే ప్రతి గ్రామంలో కూడా మాకు చేనులో పోవడానికి మంచి దారి కావాలని చెప్పి అడుగుతున్నారు. నిధులు బట్టి అక్కడక్కడ చేస్తున్నాం. ఇప్పటికి ఇంతకుముందు మరి ఎంపీపీ గారు సర్పంచ్ గారు చెప్పినట్టు మరి ఇంతకుముందు చేసిన రోడ్లు కూడా 4-5 రోడ్లు పెట్టాం. అక్కడ కిరుగులు అనుకోండి, గన్నూరు అనుకోండి, అట్లా అట్లా చేసినాం. మరి ఇప్పుడు కూడా తప్పకుండా మీరు చెప్పే 3 రోజుల్లో ఒక్కొక్కటి అన్నీ ఒకసారి కాకపోయినా ఒక్కొక్కటి మరి చేద్దామని చెప్పి మీ అందరు కూడా ఆలోచిస్తున్నాం. గట్లని మొదల్లోని కోయిలి గల్లీలో కూడా సీసీ రోడ్ పనులను సార్ ప్రారంభించారన్నమాట.